ఎక్సలెంట్ చెప్పారు నిజంగా. థ్యాంక్ యూ అండి. ఎందుకంటే మనం చూసాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పనితీరుని, అంటే కొంతమంది కాదు, కొంతమంది కాదు కానీ మ్యాక్సిమం మేజర్ షేర్ ఎవరికి నచ్చలేదు. బట్ రిజల్ట్ ఎలా ఉండబోతుంది అనేది మనం 4వ తరగతి చూడబోతున్నాం. సో అభివృద్ధి అంటే ఏంటి అనే దాని మీద బాలయ్యబాబు గారు డైలాగ్ చెప్పారు. భవనాలు కూల్చడం అభివృద్ధి కాదు, ఆ డైలాగ్ సార్ చెప్తారు. ఏది అభివృద్ధి మిస్టర్ హోమ్ మినిస్టర్? ప్రగతి సాధించటం అభివృద్ధి, ప్రజల్ని వేధించటం కాదు. జీతాలు ఇవ్వటం అభివృద్ధి, బిచ్చమేయటం కాదు. నిర్మించటం అభివృద్ధి, కూల్చటం కాదు. పరిశ్రమలు తీసుకురావటం అభివృద్ధి, ఉన్న పరిశ్రమలు ముయ్యటం కాదు. అభివృద్ధి తెలుసుకో, అభివృద్ధి అంటే ఏంటో తెలుసుకో అని వీరసుమారి. సూపర్ సూపర్, నిజంగా బాగుంటుంది ఆ డైలాగ్. నాకు బాగా నచ్చింది ఆ డైలాగ్, చాలా బాగా చెప్పారు. అది ఆ డైలాగ్స్ రాసింది మా తెనాలండి, మన సాయి బుర్రా గారు, మా తెనాలి వాస్తవ్యులే. ఓకే సూపర్. నిజంగా కానీ ఈ రోజున మరి పవన్ కళ్యాణ్ గారిని కూడా ఓడించడానికి చాలా ప్రయత్నాలు జరిగినాయి పిఠాపురంలో. ఏంటి మీరు ఏం చెప్తారు దాని మీద? అది జరగదండి. ఎందుకంటే కాదు, మీరు అలా చెప్తుంటే నాకు పృథ్వీ గారు గుర్తొచ్చారు. జరగదండి, అది అలాగే అంటారు, కట్ చేస్తాడు ఆయన కమిడియన్ పృథ్వీ గారు. చాలా బాగా మాట్లాడతారు ఆయన కూడా, బాగా చెప్పారు మేడం నిజంగా. ఎందుకంటే అంటే పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలన్న టార్గెట్ బాగా జరిగింది. బట్ చాలామంది జబర్దస్త్, మన జబర్దస్త్ ఈవెన్ ప్రజలు కూడా నిజంగా గ్రేట్. చూద్దాం మరి, అంటే నిజంగా ఒక మంచి పరిణామం ఆంధ్రప్రదేశ్లో జరగాలనుకుంటు. ఈ సందర్భంగా జనసేన పవన్ కళ్యాణ్ గారు గురించి చూపించండి డైలాగ్. ఎందుకంటే 2019లో పవన్ కళ్యాణ్ గారు ఓడారు, ఆయన 2 సార్లు చూశాడు ఓడాడు అని చాలామంది అన్నారు. 3 పెళ్ళిళ్ళు, 3 పెళ్ళిళ్ళు అన్నారు. 96 చేసుకుంటారు. మనకు కావాల్సింది వ్యక్తిగతమా లేకపోతే రాజకీయ రాజకీయాలు ఉండాలి? మంచి సేవ చేస్తాడా లేదా చూడాలి, అది పక్కన పెడదాం. 2019లో ఆయన చుట్టూ, ఆయన పక్కన ఆయన ఫాలోవర్స్ చాలామందికి ఓటు హక్కులేదు. ఇప్పుడు కొత్తగా 950,000 పైచులకు న్యూ కొత్త ఓటర్లు వచ్చారు. ఆ వచ్చిన వాళ్ళలో 65% జన సైనికులు ఉన్నారు. ఇది వాస్తవం, ఎవరు ఒప్పుకొని ఒప్పుకోపోయినా కొంతమంది తెలియదు, చాలామంది తెలియదు. వచ్చిన కొత్తగా వచ్చిన ఓటర్ లిస్టులో ఉన్న యువకుల్లో 65% జన సైనికులు ఉన్నారు. 2019లో వాళ్ళు ఉన్నారు, 19లో కూడా ఆయన సపోర్ట్ ఉన్నారు, బట్ ఓటు హక్కు లేదు వాళ్ళకి అప్పుడు. ఇప్పుడు వాళ్ళకి ఓటు హక్కు వచ్చింది. పిఠాపురం కాదు, ఆయన ఎక్కడి నుంచోనే గెలుస్తారు. సూపర్, పోలేండి. ఈసారి ఒక మంచి పరిణామం చూడాలనుకుంటున్నాం, చూద్దాం. ఈ కూటమి ద్వారా ఏం చెప్పాలనుకున్నాం, జనాలు ఏం చెప్ప, జనాలకి ఏం చెప్పాలనుకున్నా చెప్పారు, రిజల్ట్ ఉంది, లేకపోతే రావడం ఒకటే మ్యాక్సిమం కన్ఫర్మ్. వెయిట్ చేద్దాం 20 డేస్ 20 డేస్ జూన్5వ తారీఖు అందరం సంబరాలు చేసుకుందాం. మేబీ కుదిరితే నేను కూడా అప్పుడు వచ్చి మళ్ళీ మీ డిబేట్లో కూర్చుంటాను. తప్పకుండా.